వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు ఈ స్కూల్లో శ్రీ సిద్ధి సాయ దీనజన సేవా సమితికి సంబంధించి ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ చెప్పినట్లు యుగానికి ఒక యుగ పురుషుడు పుడతాడన్నట్లు పెద్దలు నరేంద్ర మోదీ గారు చాలా చిన్న కుటుంబం నుండి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక టీ అమ్ముకునేటువంటి ఒక కుటుంబంలో పుట్టి అనేక కష్ట నష్టాలకు వచ్చి మరి ఒక రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా అయి ఈ దేశానికి 2018లో ఆయన నాయకత్వం అవసరము అనేటువంటిది భావించి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సింగిల్గా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అయ్యేటువంటి మెజారిటీ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి దక్కిందని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను. అటువంటి నిస్వార్థ నాయకుడు దేశం దేశ రక్షణ దేశ ప్రజలు పేదరిక నిర్మూలనై తన ధ్యేయంగా భావించి నిరంతరం అలుపెరుగని ధీరులాగా ఏ క్షణమైతే ప్రధానిగా దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారో ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం ఈ దేశం గురించి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఈ దేశ రక్షణ గురించి ఆయన చేస్తున్నటువంటి పని ప్రతి భారతీయుడు కూడా పార్టీలకు అతీతంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అనేక కార్యక్రమాలు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ఆయన యూపీఏ ఎన్డీఏ 2లో మరి ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ మళ్ళీ తిరిగి ఎన్డీఏ 1 కన్నా కూడా ఎన్డీఏ 2 ఎక్కువ మెజార్టీతో 303 మెజార్టీతో వచ్చిన తర్వాత మరి అనేక సమస్యల్ని ఈ దేశంలో పరిష్కారం చేయడం జరిగింది. ఆర్టికల్ 370 కానీ ట్రిపుల్ తలాక్ కానీ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ రామ మందిరం కానీ అలాగే ఇవాళ జరుగుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. చైనా భారత భూభాగంలోకి ఎంటర్ కావాలని చేసేటువంటి ప్రయత్నంలో మరి ధీటుగా తిప్పికొట్టేటువంటి విషయంలో కానీ ఉగ్రవాదం అణిచివేసేటువంటి విషయంలో కానీ మరి ఎక్కడ కూడా రాజీ లేని పోరాటం నడుస్తున్నటువంటి వ్యక్తి. వీటన్నిటిని మించి మరి కోవిడ్ని మనం చూస్తూ ఉన్న మార్చి నుంచి 2020 మార్చి నుంచి తీసుకుంటే కోవిడ్ డీల్ చేసేటువంటి విధానం మరి మొట్టమొదటిగా 40 రోజులు లాక్డౌన్ ప్రకటించి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4 మరి ఆ లాక్డౌన్ను ప్రజలకు ఒక అలవాటు చేసినారు. మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, మాస్క్లు ధరించి డిసిప్లిన్గా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మీరందరూ కూడా మరి జాగ్రత్తగా ఉండాలి అనేది ఒక 40 రోజులు ఈ దేశ ప్రజలకి అలవాటు చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కాకుండా ఇప్పటిదాకా మన వాళ్ళందరూ చెప్పినట్లు ఒక రాజకీయ పార్టీ ప్రపంచంలోనే అత్యధిక రాజకీయ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో మరి అది ప్రపంచంలోని పెద్ద రాజకీయ పార్టీగా విలువైందని. అటువంటి పార్టీ కష్ట సమయంలో ప్రభుత్వమే కాకుండా పార్టీ కూడా పేద ప్రజలను ఆదుకోవాలి, ఏ సిద్ధాంతం అయితే
భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం లక్ష్మీపతి గారు చెప్పినట్లు అంత్యోదయ ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కనీసం రోజుకి 5 మందికి భోజనం పెట్టాలి పేదవాడికి అని చెప్పేసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు పార్టీ ఆదేశాల మేరకు ఈరోజున మన రాష్ట్రంలో కూడా 2 కోట్ల మందికి పార్టీ కార్యకర్తలు మరి భోజనం పెట్టేటువంటి కార్యక్రమం కానీ వలస కార్మికులకి భోజనం కానీ చెప్పులు కొనిచ్చేటువంటి కార్యక్రమం కానీ వారికి అవసరమైన చోట ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసినటువంటి పరిస్థితి కానీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా లాక్డౌన్ సందర్భంగా ప్రజలకి సేవ చేసినటువంటి రాజకీయ పార్టీ లేదు. ఒక భారతీయ జనతా పార్టీ తప్ప అది నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఏదో 5 గురికో 10 మందికో పెట్టడం ఒక రోజు 2 రోజుల్లో పెట్టే కార్యక్రమం కాదు. 2 కోట్ల మందికి దగ్గర దగ్గరగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో 20 కోట్ల మందికి పైగా కూడా మరి భోజన సౌకర్యం కల్పించినటువంటి పరిస్థితి ఉంది లాక్డౌన్ సందర్భంగా. అలాగే నిత్యావసర వస్తువులు ఇచ్చేటువంటి పరిస్థితి విషయంలో కానీ పిఎం కేర్ విషయంలో కానీ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త తన శక్తికి మించి ఈ దేశంలో సేవ చేసినటువంటి పరిస్థితి. అలాగే మోదీ గారి జన్మదిన సందర్భంగా కూడా ప్రతి జన్మదిన సందర్భంగా ఇందాక అరుణ గారు చెప్పినట్లు ఏ రాజకీయ పార్టీ లేదా నాయకుడు వాళ్ళ నాయకుడు జన్మదినం అయితే కేకులు కట్ చేసుకుని డ్యాన్సులు వేసేటువంటి సంస్కృతి, కానీ భారతీయ జనతా పార్టీ అలా కాదు. మరి సేవా కార్యక్రమాలు పార్టీ ఇచ్చినటువంటి సేవా కార్యక్రమాల్లో మరి దివ్యాంగులకి సహాయం చేయాలి అనేటువంటిది ఒకటి మొట్టమొదటి పార్టీ ఇచ్చినటువంటి గైడ్ లైన్. దానికి అనుగుణంగా ఇవాళ మరి సత్యంబాబు నాయకత్వంలో ఇక్కడ ఈ దివ్యాంగులు స్కూల్లో మరి వారికి కావాల్సినటువంటి అవసరాలు ఏదో ఒక పూట భోజనం పెడితే అప్పటితో అయిపోతుంది పరిస్థితి, కానీ వారికి వంటకి కావాల్సినటువంటి అవసరాలకు సంబంధించినటువంటి మరి కుక్కర్లు కానీ సిలిండర్ కానీ ఇటువంటి శాశ్వతంగా వారికి అవసరానికి పనికొచ్చేటువంటి వస్తువుల్ని ఈరోజు నా ఈ స్కూల్లో ఇవ్వడం అనేటువంటిది నిజంగా సత్యంబాబుని నేను అభినందిస్తూ మరి ఈరోజు నరేంద్ర మోదీ గారికి నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతకి జై.